ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ దేవేందర్ లైవ్ లో అందిస్తారు. కొద్దిసేపట్లోనే 5100 రూట్లను ప్రైవేటీకరణ చేయడాన్ని సవాల్ చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బిల్ రూపంలో గతంలో అత్యవసర పిటిషన్గా విచారణ పిటిషన్ పైన విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ పైన మరి కాసేపట్లో విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. సమ్మెకు పిలుపునిచ్చారు, నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత సమ్మె చేస్తున్నారు. నెల రోజులు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు రూట్లో ఏదైతే పర్మిట్లు ఇవ్వడమో దానికి ఖచ్చితంగా చట్ట విరుద్ధము. ఇది ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇంకా డివైడ్ కాలేదు, అలాగే కేంద్రం నుంచి పూర్తి అనుమతులు లేవు. 33% కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటినీ చూసుకోకుండానే ప్రజా రవాణా వ్యవస్థని పూర్తిగా ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్ సర్కార్ కంకణం కట్టుకుందన్న కోణంలో దానికి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి సవాల్ చేస్తూ దానిపైన స్టే విధించాలి అని గతంలో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పటికే కోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించిన ఏదైతే ప్రతివాదులు ఉన్నారో సిఎస్తో పాటు టీఎస్ఆర్టీసీ అలాగే కార్మిక శాఖకు సంబంధించిన ప్రతివాదులు ఈరోజు కౌంటర్ దాఖలు చేయనున్నారు. అలాగే కౌంటర్లో చాలా ప్రధానంగా ఆ మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎలా తీసుకున్నారు, ఏ ప్రాతిపదికన తీసుకున్నారు, ఒకవేళ రేపు ఆ ప్రైవేటు బస్సులకు అనుమతిస్తే రాబోయే కాలంలో ఏ విధంగా నియంత్రణ ఉంటుంది, ఫీజుల ఏదైతే బస్ టికెట్లు కానీ ఆ తర్వాత మెయింటెనెన్స్ కానీ రూట్ల పర్మిషన్ ఇస్తే ఎన్నిసార్లు తిప్పాలి, ఎలా తిప్పాలన్న ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో గైడ్ లైన్స్ పాటించకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు, వాటికి ఎలాంటి అథారిటీ కమిటీని వేస్తారన్న అంశం పైన ఈరోజు ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచి ప్రధాన న్యాయమూర్తి అయిన చౌహాన్తో కూడి నా జస్టిస్ అభిషేక్ రెడ్డి బెంచి రెండు డివిజన్ బెంచి ఈరోజు విచారణ కొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధము అని చెప్పేసి వేసిన పిటిషన్ పైన గత దాదాపు నెల రోజులుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి 2:30-3 గంటల పాటు వాదనలు కొనసాగించినా కొలిక్కి రాలేదు. గత విచారణలో భాగంగా మీరు సానుకూలంగా స్పందిస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ అలాగే విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈరోజు మరొక అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో ప్రభుత్వం గతంలో ఏం చేసింది, ఏమిచ్చింది, ఇప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకవేళ 47 కోట్ల రూపాయలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఈ సమస్య 2209 కోట్ల రూపాయలకు సంబంధించింది. అన్ని డబ్బులు చెల్లిస్తే తప్ప ఇది ఆర్టీసీ బతకట్టే అవకాశం లేదు అని చెప్పేసి కూడా అఫిడవిట్లో తెలుపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజానికి కోర్టు కూడా గతంలో ప్రజా రవాణా వ్యవస్థను బతికించడానికి ఆర్టీసీ కార్మికులు 48,000 మంది ఉన్నారు, 2 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, అలాగే రోజు 1 కోటి జనాభాని ట్రాన్స్పోర్టు గమ్యాన్ని చేరుస్తున్న ఆర్టీసీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి దీనిపైన సానుకూలంగా స్పందించాలి అన్న నేపథ్యంలో ఆర్టీసీ యూనియన్ నాయకులే వారు ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఒక ఆకాంక్షను అది చట్టవిరుద్ధంగా అమలు నోచుకోలేనటువంటి డిమాండ్ను పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తుంది. అలాగే మిలియన్ ఏదైతే చెలో ట్యాంక్ బండ్ అనే ప్రోగ్రాం కూడా అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో అలాంటి సందర్భంలో కూడా కార్మికులు కనీసం బ్యాక్ కాకుండా ఆందోళన చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘూతం కలిగించే విధంగా వ్యవహరించారు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణ కేసు కిందకు వస్తుంది అని చెప్పేసి కూడా అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది. ఎక్కడెక్కడ ఎన్ని బకాయిలు చెల్లించాలి, అలాగే 2209 కోట్ల రూపాయలు చెల్లించినా కూడా మళ్ళీ కొత్త బస్సుల కోసం ఈ ఏడాది 700 కోట్ల రూపాయలు పెట్టాలి, అలాగే 2020 వరకు మరో 450 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బర్డెన్ కావాలి అంటే ఆర్టీసీకి ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు కంటిన్యూస్గా హెల్ప్ చేయాలంటే చేయలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి దాఖలు చేసింది. అయితే గతంలో హైకోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ ఐఏఎస్ అధికారులకు ఆర్టీసీ ఎండీ కానీ ఆ తర్వాత మిగతా అధికారులకు కూడా చురుకలు అంటించింది. మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో తప్పుదోర పట్టించేందుకే ప్రయత్నిస్తున్నారు, మాకు సబ్మిట్ చేసిన 3 అఫిడవిట్లోనే అంటే తారుమారుగా లెక్కలు అంకెల గారెడి చేసి పూర్తిగా తమని తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే
అసెంబ్లీలో మంత్రిని సీఎంను కూడా మీరు ఒక అంకల క్యారెడ్తోనే తప్పుదారి పట్టించారు అని చెప్పి వ్యాఖ్యానించిన తీరు ఈరోజు అన్ని కలగలుపుకొని అసలు ఎంత చేశామన్న కోణంలో కూడా దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఏం చెప్తుందో ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ దేవేందర్.